పూర్వకాలంలో మృగంధ అనే ఋషి, ఆయన భార్య మరుదవతి జీవించేవారు. వారికి చాలా కాలంగా పిల్లలు కలగలేదు. అప్పుడు మృగంధ శివుని కటాక్షం కోరి కఠోర తపస్సుని ఆచరించాడు. అతని కఠోర తపస్సుకు మెచ్చి ఆ పరమేశ్వరుడు మృగంధ ముందు ప్రత్యక్షమయ్యాడు. మృగంధ, నేను నీ భక్తికి మెచ్చి పరవశించిపోయాను. నీకు నచ్చిన వరాన్ని కోరుకో. మహాదేవ, పిల్లలు లేని నాకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించండి. మంచివాడు, తెలివైన వాడైన 16 ఏళ్లు మాత్రమే జీవించగలవాడు కావాలా? లేదంటే దుష్టబుద్ధితో ఎక్కువ కాలం జీవించే కుమారుడు కావాలా? ఎవరు కావాలి? మహాదేవ, అల్పాయుష్కుడైనను తెలివైన కొడుకుని నాకు ప్రసాదించండి. కాబట్టి నాకు అటువంటి పుత్రుణ్ణి ప్రసాదించండి స్వామి, అదే నా కోరిక. మృగంధ, నువ్వు కోరుకున్న విధంగానే అంతా మంచే జరుగుతుంది. కొంతకాలం తరువాత ఆ దంపతులకి పండంటి బిడ్డ జన్మించాడు. ఎంతో ఆనందపడిన ఆ దంపతులు ఆ బాలుడికి మార్కండేయ అని పేరు పెట్టారు. మార్కండేయ ఆ పరమేశ్వరుడి మీద ఎంతో భక్తిని ప్రదర్శించేవాడు. ఆ బాలుణ్ణి అందరూ ఇష్టపడేవారు. అతని గురువులు కూడా ఆ బాలుణ్ణి ఎంతగానో ఇష్టపడేవారు. మార్కండేయ బాల్యం ఎంతో ఆహ్లాదకరంగా గడుస్తోంది. మార్కండేయ సకల ప్రాణుల పట్ల ఎంతో వాత్సల్యాన్ని చూపించేవాడు. చూస్తూ ఉండగానే మార్కండేయ 16వ సంవత్సరంలోకి చొరబడ్డాడు. మృగంధకి, అతని భార్యకి తాము ఎంతగానో ప్రేమించే తన బిడ్డని కోల్పోతావేమోనన్న భయం కలిగింది. తల్లిదండ్రుల విషాద వదనాన్ని గమనించిన మార్కండేయ, నాన్నగారు, మీరెందుకు అలా ఉదాసీనంగా ఉన్నారు? కుమారా, శివభగవానుని వరం ప్రకారం నీవు 16 సంవత్సరములు మాత్రమే జీవించగలవు. దాని ప్రకారం 16వ సంవత్సరం సమీపించుచున్నది. అది తలుచుకుని మేము ఇరువురం ఎంతో దిగులు చెందుచుంటిమి కుమారా. నాన్నగారు, మీరు నాకు వేదాలు, పురాణాలు, శాస్త్రాలు అన్నీ నాకు నేర్పించారు. భగవంతుడు మనస్ఫూర్తిగా ఎవరైనా ఏదైనా కోరుకుంటే ఆ కోరికను వింటారని కూడా మీకు నాకు నేర్పించారు. 16 ఏళ్లు మాత్రమే నేను జీవించగలనని ఆ శివపరమాత్ముడే కదా చెప్పింది. నా జీవిత కాలాన్ని పెంచమని ఆ శివుడి దగ్గర నేనే ప్రార్థిస్తాను. నా స్వచ్ఛమైన ప్రార్థనకి తప్పకుండా తను సమాధానం ఇస్తారు. తల్లిదండ్రులు తపస్సు చేయాలన్న అతని కోరికని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. మార్కండేయ అడవిలో ఎంతో దూరం ప్రయాణించి ఓ సరస్సు తీరానికి చేరుకున్నాడు. అతను అక్కడ ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేసి దాని ముందు కూర్చుని కఠోర తపస్సుకి ఉపక్రమించాడు. అలాగే పరిపూర్ణ ధ్యానంలో మునిగిపోయాడు. యమలోకంలోని యమధర్మరాజు మార్కండేయ ప్రాణాలు తోడ్కొని రమ్మని యమదూతలకి ఆజ్ఞాపించాడు. మార్కండేయ ప్రాణాలు తీయడానికి విచ్చేసిన యమదూతలు అతను శివలింగం ముందు ధ్యానంలో ఉండటం చూశారు. మార్కండేయుని తపోఫలంతో అతని చుట్టూ ఒక రక్షణ జ్యోతి ఏర్పడింది.
అది ఎంతో ప్రకాశవంతంగా ఉండటమే కాకుండా అతనికి రక్షణగా ఉండటంతో యమకింకరులు దానిని సమీపించలేకపోయారు. మనం ఎందుకని అతన్ని సమీపించలేకపోతున్నాం? వట్టి చేతులతో మనం వెనుదిరిగి వెళ్ళినట్టయితే యమధర్మరాజు ఖచ్చితంగా మనల్ని క్షమించడు. అతన్ని చూస్తుంటే సాధారణ బాలుళ్లా కనిపించడం లేదు. అతన్ని ఆ శివలింగమే కాపాడుతున్నట్టుంది. పదా, మన నాయకునికి వెళ్ళి చెబుదాం. మొట్టమొదటిసారి ఓటమిని చవి చూసిన ఆ యమదూతలు వట్టి చేతులతో యమధర్మరాజు చెంతకు బయలుదేరారు. ఏమైనది? అద్భుతమైన దివ్యశక్తి ఒకటి అతన్ని రక్షిస్తూ ఉన్నది. మేము ఏమి చేయలేక వెనుదిరిగాము ప్రభు. మూర్ఖులారా, ఒక బాలుడి ప్రాణాలు తోడుకుని రావటం మీకు సాధ్యం కాలేదా? సిగ్గుగా లేదు? సరే, ఈ పని నేనే పూర్తి చేస్తాను. వెళ్ళండి, నా కళ్ళ ముందు నిలబడకండి. అలా పలికిన యమధర్మరాజు తన యమపాసాన్ని అందుకుని తన వాహనమైన దున్నపోతుపై అధిరోహించి బయలుదేరాడు. మార్కండేయుని సమీపించిన యమధర్మరాజు ఈ బాలుడు సామాన్యుడు కాదు, మంచి భవిష్యత్తు గలవాడని గ్రహించాడు. మార్కండేయ ఓ దైవపుత్రుడన్న సంగతి తెలుసుకుని యమధర్మరాజు అదృష్ట రూపం దాల్చి, మార్కండేయ, భూమి మీద నీ ఆయుష్ పరిసమాప్తమైనది. నేను మీతో రాను, నా పరమేశ్వరుడు నన్ను కాపాడుతాడు. మార్కండేయ, నా మాటలు వినిపించటం లేదా? భూమి మీద నీ ఆయుష్ పరిసమాప్తమైనది. భయపడిపోయిన మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. మరో మార్గం లేదని గ్రహించిన యమధర్మరాజు తన యమపాశాన్ని మార్కండేయుని వైపు విసిరాడు. కాని ఆ యమపాశం మార్కండేయునితో పాటు శివలింగం చుట్టూ చుట్టుకుంది. పరమేశ్వర, నన్ను కాపాడు. ఆ విధంగా మార్కండేయుడు విలపించగానే అప్పుడు ఓ అద్భుతం జరిగింది. కళ్ళు మూసుకుని ఉన్న మార్కండేయుడు శివలింగం కదలటం గ్రహించి తన కళ్ళు తెరిచాడు. అప్పుడు ముక్కంటి అయిన పరమశివుడు ఉగ్రరూపంతో ప్రత్యక్షమయ్యాడు. నీకెంత ధైర్యం ఉంటే నా భక్తుడిపైనే యమపాశాన్ని విసురుతావు. పరమేశ్వర, ఆ బాలుడు ఆయుష్ పూర్తయినది, అందుకనే ఈ మార్కండేయుడు ఎప్పటికీ జీవించే ఉంటాడు. అలా పలికిన పరమశివుని ముఖం ఆగ్రహ జ్వాలలతో మండిపోతూ కనిపించింది. శివుడు తన త్రిశూలాన్ని అందుకున్నాడు. అది చూసిన యమధర్మరాజు భయంతో, పరమేశ్వర, 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 నన్ను క్షమించండి పరమేశ్వర, నన్ను క్షమించండి. వెనువెంటనే దేవేంద్రునితో పాటు మరికొంతమంది దేవతలు శివుని ముందు ప్రత్యక్షమయ్యారు. పరమేశ్వర, మరణం అనేది లేకపోయినట్లయితే ఈ భూమి మీద సమానత్వం అనేది లేకుండా పోతుంది. కావున యమధర్మరాజునకు ప్రాణభిక్ష పెట్టి అతన్ని బ్రతికించండి. అది నిజమే ఇంద్ర, నిజమే. యమధర్మరాజు ఉన్నప్పుడే భూమిపైన ప్రక్షాళన జరుగుతుంది. కానీ ఈ మార్కండేయుడు ఎప్పటికీ జీవించే ఉంటాడు. అతనికి మరణం ఎన్నటికీ సంభవించదు. ఆ విధంగా పలికిన శివుడు అటు పిమ్మట యమధర్మరాజుకి ప్రాణభిక్ష ప్రసాదించాడు. ప్రాణం పొందిన యమధర్మరాజు, పరమేశ్వర, నేను చేసిన తప్పుని దయచేసి క్షమించండి. ఇప్పుడు నేను నిస్వార్థమైన భక్తి యొక్క శక్తిని గ్రహించాను. నీ తప్పులని క్షమిస్తున్నాను. ఇక నుంచి ఎప్పటిలాగానే నీ కర్తవ్యాన్ని నిర్వహించు. యమధర్మరాజు మిగిలిన దేవతలు తమ స్థావరాలకి పయనమయ్యారు. మార్కండేయుడు పరమశివుని పాదాలకి నమస్కరించి
ప్రభు, నాకింకేం అక్కర్లేదు, నీ దర్శనమే నాకు చాలు. నీ తల్లిదండ్రులకు చెప్పు మార్కండేయ, ఇక నువ్వు ఎప్పటికీ చిరంజీవిలాగా వర్ధిల్లుతూ ఉంటావని, ఈ లోకమంతా సుఖశాంతులతో ఉంటుంది, నా ఆశీస్సులు నీకు సర్వదా ఉంటాయి. ఎంతో కాలం క్రితం ఉత్తనబాదుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి సునీతి, సురిషి అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. సునీతికి ధ్రువుడు అనే పుత్రుడు, సురిషికి ఉత్తముడు అనే పుత్రుడు జన్మించారు. చిన్న భార్య సురిషి అపురూపమైన సౌందర్యవతి. అందుచేత రాజు ఆమె అందానికి మైమరచి ఎల్లప్పుడూ ఆమె అంతఃపురంలోనే ఉండేవాడు. అందువల్ల నెలకు ఒక్కసారి కూడా సునీతి అంతఃపురానికి వెళ్లేవాడు కాదు. ఒకరోజు ధ్రువుడు సునీతి అంతఃపురానికి వచ్చినప్పుడు ఉత్తముడు తండ్రి ఒడిలో కూర్చుని పొడుపు కథ చెప్తూ సంతోషంగా నవ్వుతూ కనిపించాడు. ఉత్తలబాదుడు అతన్ని హృదయానికి హత్తుకుని అతనిని గారాబం చేస్తూ కనిపించాడు. అది చూసిన ధ్రువుడు వేగంగా వెళ్లి తన తండ్రిపైకెక్కి ఆయన కుడి ఒడిపైన కూర్చున్నాడు. కాని అది చూసిన సురిషి ఆగ్రహించి ధ్రువుని బలవంతంగా పట్టుకుని లాగుతూ, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు ధ్రువా అని అడుగుతూ బలంగా లాగుతుంటే తండ్రిని బలంగా పట్టుకున్నప్పటికీ తండ్రి నుండి అతడు వేరు చేయబడ్డాడు. నేను నాన్నగారి ఒడిలో కూర్చోవాలి. నేను చెప్పేది జాగ్రత్తగా విను ధ్రువా, నువ్వు నా పుత్రుడివి కాదు. అంతేకాకుండా మహారాజు ఒడిలో కూర్చోవడానికి నా పుత్రుడికి మాత్రమే అధికారం ఉంది. అందువల్ల వచ్చే జన్మలోనైనా నా కడుపులో పుట్టాలని ఆ భగవంతుణ్ణి వేడుకో. అప్పుడే మహారాజు గారి ఒడిలో కూర్చోడానికి హక్కుంటుంది. అందువల్ల ఇక్కడి నుండి వెళ్ళిపో, వెళ్ళు, వెళ్ళిపో. పిన్నమ్మ కఠినమైన మాటలకు గాయపడిన ధ్రువుడు కన్నీరి మున్నీరై ఏడుస్తూ తన తండ్రిని చూశాడు. గట్టిగా రోదిస్తూ పరిగెట్టుకుంటూ వెళ్లి తన తల్లిని కలవడానికి వేగంగా వెళ్ళాడు. సునీతి దూరం నుంచే అతని రాకని గమనించి దగ్గరగా పరిగెత్తుకుంటూ వచ్చి అతడిని హత్తుకుంది. ధ్రువుడి కన్నీటిని తుడిచి అతడిని ప్రేమగా పలకరించింది. ఏం జరిగింది తండ్రి? ఎవరైనా నీ మనసు నొప్పించే విధంగా మాట్లాడారా? దానివల్లేనా నువ్వు ఇంతగా బాధపడుతున్నా? నా తండ్రి ఎందుకని నా మీద ప్రేమ చూపించటం లేదు? ఎవరైనా సరే తన పిల్లల మీద ఎంతో ప్రేమగా ఉంటారు, కానీ నా తండ్రి మాత్రం నన్ను నిరాకరిస్తున్నారు. నా తండ్రి ప్రేమ పొందటానికి ఇంకా ఏదైనా దారుందా? ప్రేమ మాత్రమే బాబు, ఈ ప్రపంచంలో ఆధారం లేని వారికి ఒక్కరు మాత్రమే ఉన్నారు, తనే సాక్షాత్ శ్రీమన్నారాయణ దేవుడు. ఆయన కలవడం మాత్రమే నీకున్న మార్గం. అమ్మా, ఆ శ్రీమన్నారాయణుడు ఎక్కడుంటారు? వారిని నేను ఎలా కలవాలి? నేను చెప్పేది తను వింటారా లేక వినరా? లేదు తండ్రి, తను ఎప్పటికీ అలా చేయరు. వారు చాలా ప్రేమగల వ్యక్తి. అంతేకాకుండా నువ్వు చెప్పింది చేసేవారు, ఇచ్చేవారు కూడాను. ధ్రువుడు దేవుడిని అన్వేషిస్తూ వెళ్లడానికి తన మనసుని సిద్ధం చేసుకుని బయలుదేరడానికి తన తల్లి చెంత అనుమతిని కోరాడు. కాని సునీతికి అతడిని ఆ విధంగా పంపించుటకు ఎంతమాత్రమూ మనస్కరించలేదు. మరో దారిలేక ధ్రువునికి అనుమతినిచ్చి అతడి రాచరికపు దుస్తులను తీసేసి కాషాయ దుస్తులను అతనికి తొడిగింది. బాబు, నువ్వు రాజ్యాన్ని వదిలేసి అడవికి వెళ్ళు. నీ మనసులో ఆ భగవంతుడి ధ్యానం మాత్రమే ఉండాలి. ఆ భగవంతుడు తనని పరిపూర్ణంగా ధ్యానించేవారిని ఎప్పటికీ చేయివిడవరు. అందుకని మిగతావన్నిటినీ వదిలేసి అతన్ని మాత్రమే మనసులో ధ్యానం చేసుకో. ఒకరోజు ఆయన నీ ముందు ప్రత్యక్షమైనప్పుడు నీకు కావాల్సింది అడిగి పొందొచ్చు. ఎప్పుడూ ఆ భగవంతుడు నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుతూ ఉంటారు. సునీతి కన్నీటి పర్యంతమై తన బిడ్డను హత్తుకుని అతనిని బాధతో సాగనంపింది. ధ్రువుడు
తన తల్లికి నమస్కరించి అడవివైపు పయనాన్ని సాగించాడు. ధ్రువుడు నడుస్తూ ముందుకు వెళుతుంటే అతడి రాజ్యం మెల్లగా అలాగే వెనక్కి వెళ్లసాగింది. అప్పుడు ఎదురైన నారద ముని, నారాయణ 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 నారాయణ, బాలక నువ్వెవరు? ఈ వస్త్రాలను ఎందుకు ధరించావు? ఈ దారి కారణ్యానికి దారితీస్తుంది. రాజ్యం నీకు వెనకల వైపు ఉన్నది. ఈ అరణ్యంలో క్రూర మృగాలుంటాయని నీకు తెలియదా? నన్ననుసరించు, నిన్ను నువ్వు వెళ్లవలసిన చోటుకి చేరుస్తాను. మహర్షి, నేను నా తండ్రి ప్రేమ పొందుటకై ఆ నారాయణుడు దర్శనం దొరికేంత వరకు ఈ అడవిలోనే ధ్యానం చేస్తాను. ఓ ప్రియమైన బాలక, నీ తండ్రి ప్రేమానురాగాల కోసమే నువ్వింత కష్టపడి ఈ నిర్ణయం తీసుకున్నావా? నీ తల్లి గురించి కాస్త ఆలోచించు. నువ్వు వెళ్ళకపోతే ఆమె ఎంతగా బాధపడుతుంది, దుఃఖిస్తుంది. అంతేకాదు, తపస్సునాచరించడమంటే పెద్దవాళ్ళకే సాధ్యం కాని పని. మహర్షి, తనని నమ్ముకున్న వారికి ఎటువంటి హాని కలగనివ్వరని భగవంతుడు కాపాడుతూ ఉంటారని నా తల్లి చెప్పింది. అందువల్ల నాకు ఈ అడవిలో ఉండటానికి భయమే లేదు. తండ్రి గారు మా తల్లిని అస్సలు లెక్క చేయడం లేదు. నేను నా తల్లి నా తండ్రి గారి పరిపూర్ణమైన ప్రేమని పొందాలి. అందుకే నేను తపస్సు చేయడానికి వచ్చాను. తమరు నన్ను ఆశీర్వదించండి స్వామి. అలాగా. ధ్రువుని అభీష్టాన్ని విని నారద ముని ఎంతగానో ఆనందించారు. వారు సుఖీభవ అతడిని ఆశీర్వదించి, ధ్రువకుమార, నీ తపస్సుని తప్పకుండా ఆ శ్రీమన్నారాయణుడు స్వీకరిస్తాడు. ఈ దారిలో వెళితే పవిత్రమైన యమునా నదిని చేరుకోవచ్చు. అక్కడ మధువనం అనే ప్రదేశం తపస్సుకు అనుకూలమైనది. ఆ నదిలో స్నానమాచరించి అక్కడ ఉన్న చెట్టు కింద తపస్సు చేసుకో. ఆ తరువాత నారదులు ధ్రువుని చెవిలో నారాయణ మంత్రాన్ని అతడికి సూచించారు. ఓం నమో వాసుదేవాయ నమః. ఆ మంత్రాన్ని విన్న ధ్రువుడు ఉత్సాహభరితుడయ్యాడు. ధ్రువకుమార, ఈ క్షణం నుండి నీ తల్లిదండ్రుల గురించిన ఆలోచనను పూర్తిగా మరిచిపోయి ఆ దేవుణ్ణి ధ్యానించుకో. నీ చిత్తం మొత్తము శ్రీమన్నారాయణుడి మీద ఉంచితే మార్గం గోచరిస్తుంది. తలపెట్టిన కార్యం విజయం సాధించుగాక. ధ్రువుడు నారదమునిని నమస్కరించి యమునా నది వైపు పయనాన్ని కొనసాగించాడు. మధువనంలో ధ్రువుడు తన తపస్సుని ప్రారంభించాడు. నిద్రాహారాలు మాని తను రోజంతా తపస్సులో నిమగ్నమయ్యాడు. మొదటి నెల తను 3 రోజులకొక్కసారి 2 ఫలాలను మాత్రమే ఆరగించేవాడు. 2వ నెల 6 రోజులకు ఒక్కసారి 1-2 ఆకులను మాత్రమే ఆరగించేవాడు. 3వ నెల 9 రోజులకొక్కసారి కొద్దిగా జలాన్ని మాత్రమే సేవించేవాడు. 4వ నెలలో 12 రోజులకొక్కసారి కొద్దిగా వాయువుని మాత్రమే మింగేవాడు. 5వ నెల 12 రోజులకొక్కసారి నిలిపివేసి ఒంటికాలు మీద తపస్సుని కొనసాగించాడు. 5వ నెల సర్వదా శ్రీమన్నారాయణునే జపిస్తూ ఉండేది. చిన్నారి ధ్రువుని కఠిన తపస్సు ముల్లోకాలను గజగజలాడించింది. దేవలోకంలోని వారు ధ్రువుని ఉగ్రమైన తపస్సు నుండి వెలువడిన వేడిమిని తట్టుకొనలేక తల్లడిల్లిపోయారు. వారంతా కలిసి వైకుంఠానికేగి శ్రీమన్నారాయణుడితో, ప్రభు, మేము ధ్రువకుమారుడి తపస్సుని భరించలేకపోతున్నాము. తమరేదైనా మార్గం సూచించాలి. అది నాకు తెలుసు. అతని తపస్సు ఉచ్చస్థితికి చేరుకుంది. నేను తక్షణమే అతనికి దర్శనమిస్తాను అని వచించి వారు లేచి వెళ్లారు. గరుడ వాహనంపై గాలికన్నా వేగంగా
మహావిష్ణువు మధువనం వైపు పయనాన్ని సాగించారు. ధ్రువుడు కనులను మూసుకుని ఒంటికాలి పైన కఠిన తపస్సు ఆచరిస్తూ ఉన్నాడు. ధ్రువుని ముందు ప్రత్యక్షమైన శ్రీమన్నారాయణుడు అతనితో, పుత్ర ధ్రువకుమార, నీ కఠినమైన తపస్సుకు నేను మెచ్చాను. నువ్వు కోరుకున్న వరాన్ని ప్రసాదిస్తాను. కళ్ళు తెరువు పుత్ర. స్వామి, మీ మాటని అనుసరించినందుకు నన్ను క్షమించండి. గత 5 నెలలుగా ఇలాంటి ఎన్నో కంఠాలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి. అది నిజమనుకోని నేను వెంటనే కళ్ళు తెరిచి చూచాను. కానీ మీ ఆకారాన్ని నేను చూడలేకపోయాను. ఆ తర్వాతే తెలుసుకున్నాను అది నా భ్రమ మాత్రమేనని. మీరు ఎక్కడైనా ఉంటారని మా తల్లి చెప్పింది. అందువల్ల మీరు నిజంగానే ఇక్కడికి వచ్చినట్లయితే నా మనోనేత్రానికి కూడా కనిపించండి. అప్పుడే నేను నమ్ముతాను. ధ్రువుని మాటలు విని నవ్వుకున్న నారాయణుడు అతనికి మనోనేత్రం ద్వారా దర్శనమిచ్చాడు. అతని చుట్టూ ఎంతో ప్రకాశవంతమైన తేజస్సు కనిపించింది. ధ్రువుడు కంగారు పడి కళ్ళు తెరిచాడు. అతని దివ్య దృష్టిలో కనిపించిన అదే రూపంతో పరంధాముడు అక్కడ ప్రత్యక్షమై కనిపించాడు. ధ్రువుడు ఆ మరుక్షణమే శ్రీ మహావిష్ణువు పాదాలకు నమస్కరించాడు. అతడు పరంధాముని స్తుతించుట ప్రారంభించాడు. కాని చాలా చిన్నవాడు కావటం చేత ఏం మాట్లాడాలో తెలియక మరచిపోయి నిల్చున్నాడు. అతని ఇబ్బందికరమైన పరిస్థితిని గ్రహించిన శ్రీ మహావిష్ణువు శంఖం ఉన్న చేతితో అతడిని ఆశీర్వదించాడు. తరువాత ధ్రువుని నోటి వెంట మాటల వర్షం కురిసింది. ఓ మాధవ, ముకుంద, గోవింద, నారాయణ, జన్మనిచ్చే ఆ బ్రహ్మదేవుడు కూడా మీ మహిమని వివరించలేరు. నేనా ఓ చిన్న పిల్లవాణ్ణి, నేను తమర్ని ఎలా వివరించగలను? పుత్ర, నీ తల్లిదండ్రులు ఇక నుండి నిన్ను ప్రేమగా చూసుకుంటారు. తక్షణమే నీ రాజ్యానికి తిరిగి వెళ్ళు. భవిష్యత్తులో నువ్వొక గొప్ప చక్రవర్తిగా మారి ప్రజలకు సుపరిపాలన అందించు. నీ కీర్తి ఈ భూప్రపంచమంతా వ్యాపిస్తుంది. నీ పాలన కొనసాగినంత కాలం ఆకాశంలో నువ్వు నీ పేరు మీదే నక్షత్రంగా వెలుగొందుతావు. అన్ని గ్రహాలు, సప్త ఋషులు నిన్ను కీర్తిస్తూ ఉంటారు అని వచించి శ్రీ మహావిష్ణువు ధ్రువుని ఆశీర్వదించారు. ధ్రువుడు పరంధాముని మాటలను గౌరవించి వెంటనే తన దేశానికి తిరిగి వెళ్ళాడు. ధ్రువుడు దేశ సరిహద్దులకు చేరుకోగానే అక్కడ తన తల్లి, తండ్రి, తన పిన్నమ్మ, ఉత్తముడు అతని కోసం ఎదురుచూస్తూ కనిపించారు. ఉత్తనవాదుడు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి తన బిడ్డను హత్తుకున్నాడు. అతని కన్నుల నుండి ఆనంద బాష్పాలు నేలమీదకు రాలాయి. భూమిపైన తన ఉన్నతమైన జీవితాన్ని ముగించిన ధ్రువుడు అలాగే నింగిలోకి ఎగసి వెళ్ళి అక్కడే ప్రకాశిస్తూ ఉండే నక్షత్రంలా మారి ఈనాటికి మెరుస్తూనే కనిపిస్తున్నాడు. కుశేలుడు శ్రీకృష్ణుని మిత్రుడు, భక్తుడు కూడా. అతను ఒక బ్రాహ్మణ స్త్రీని వివాహమాడాడు. ఆ దంపతులకి చాలామంది పిల్లలు కలిగారు. అమ్మా, నాకింకా ఆకలేస్తోంది. దయచేసి నాకింకాస్త భోజనం ఎక్కువిస్తారా? అలాగే ఇది కూడా తీసుకో. మీ నాన్నగారిని నీకోసం ఇంకాస్త భోజనం తెమ్మని చెప్తాను. కుశేలుని భార్య తన పిల్లలకి నచ్చజెప్పి అందరినీ నిద్రపుచ్చి తన భర్త కోసం ఎదురుచూడసాగింది. తన భర్త ప్రతిరోజు గుడిలో చేసే పూజలు పూర్తి చేసి ఇంటికి పయనమయ్యాడు. స్వామి, తమరు ఆ ద్వారకామయుడు స్నేహితులే కదా.
ఆ కృష్ణుడు ఎంతో అంతవైన అన్ని వసతులు ఉన్న రుక్మిణీదేవినే కదా వివాహం చేసుకున్నారు. మనకి ఆకలి అన్నది అలవాటైపోయింది, కాని మన పిల్లలకైనా సరిపడా భోజనం మనం పెట్టాలి కదా స్వామి. అందుకు నేను ఏం చేయగలను? నాకు వీలైనంత వరకు నేను శ్రమిస్తూనే ఉన్నాను. అయినప్పటికీ నేను ఎవరిని యాచించను. మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను, కనీసం పిల్లల కోసమైనా మీరా శ్రీకృష్ణుణ్ణి కలవాల్సిందే. కాని ఎటులు నా మిత్రుణ్ణి అడుగగలను? అతడిని భోజనము లేక సిరి సంపదలు అడగక్కర్లేదు, కాని మన పిల్లలు చక్కగా బతకడానికి ఆయన ఆశీర్వాదాలు మాత్రం అడిగితే చాలు. నీ మాటలు నాకు అర్థమైనవి, కాని ఆయన ద్వారకకే మహారాజు, ఆయన కాపలాదారులు ఆయన దర్శించుటకు నాకు అనుమతినిచ్చేదరా? ఒకవేళ దర్శించినను నా మిత్రునకు నేనేమివ్వగలను? స్వామి, మీ మిత్రుడికి అటుకులంటే ఇష్టమని చెప్తూ ఉంటారు కదా, కాస్త ఉండండి, ఇప్పుడే వస్తాను. కుశేలుని భార్య తన పొరుగున ఉన్న ఇంటికి వెళ్లి ఓ గుప్పెడు అటుకులు అరువుగా తీసుకొచ్చింది. ఆ అటుకుల్ని పాత వస్త్రంలో మూటకట్టి తన భర్త చేతికి అందించింది. ఇదిగోండి స్వామి, ఇది ఎక్కువ ధర ఉన్నది కాదు, కాని ఆ శ్రీకృష్ణుడు ఇష్టంగా తినేది. అందుచేత మీరు సంకోచించకుండా మన పిల్లల కోసం ఆ శ్రీకృష్ణుణ్ణి కలవమని వేడుకుంటున్నాను. తనకి తన బాల్యమిత్రుడు శ్రీకృష్ణుడికి మధ్య ఉన్న స్నేహబంధాన్ని, మధుర సంఘటనల్ని మననం చేసుకుంటూ ద్వారకకి పయనం సాగించాడు కుశేలుడు. అటుకుల్ని ఒక పాత వస్త్రంలో మూటకట్టి ఆ మూటని ఒక కర్రకి కట్టి ఆ కర్రతో కుశేలుడు ద్వారకకి చేరుకున్నాడు. శ్రీకృష్ణుని అంతఃపురానికి చేరుకున్న కుశేలుణ్ణి ద్వారపాలకులు అడ్డుకున్నారు. ఆగు, నువ్వు వచ్చిన దానికి కారణమేంటి? అయ్యా, నేను నా మిత్రుడు కృష్ణుని దర్శనానికై వచ్చితిని. దయచేసి మీరు ఆయన చెంతకు వెళ్ళి నీ మిత్రుడు కుచేలుడు వచ్చాడని విన్నవించండి. మమ్మల్ని చూస్తే మూర్ఖుల్లాగా కనిపిస్తుందా? ఇంత దారుణంగా దుస్తుల్ని ధరించొచ్చిన నీకు మా ప్రభువుని పేరు పెట్టి పిలిచిన ధైర్యం ఎక్కడ్నుంచి వచ్చింది? మర్యాదగా ఇక్కడ్నుంచి వెళ్ళిపో, లేకపోతే చెరసాల్ని బంధిస్తా. అయ్యా, దయచేసి నన్ను లోపలికి అనుమతించండి. నా మిత్రుని దర్శనార్థం బహుదూరం నుండి వచ్చి తిని లోనికి వెళ్ళనివ్వండి. మిత్రులు, మీలాంటి వాళ్లంతా మా దేవుడికి మిత్రులుగా ఎలా ఉండగలరు? అయ్యా, మీరు నన్ను లోపలికి అనుమతించకపోయినా పర్వాలేదు, నేను ఇక్కడ ఎదురు చూస్తున్నానని ఆయనతో చెప్పండి. ఏ బిచ్చగడా, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఒక్కవేళ నువ్వు అంతగా అతని కలవాలని కోరుకుంటే నిండు సభలో అతని కలవు. భయంతస్తులో నిలబడి ఉన్న కృష్ణ భగవానుడు తన బాల్యమిత్రుణ్ణి గుర్తుపట్టి అతని కోసం కిందికి దిగివచ్చాడు. భటులారా, అతడు నా మిత్రుడే, అతన్ని లోపలికి వదలండి. ప్రియనేస్తమా, నీ విచ్చటికి రావడం నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పమంటావా? అలా పలికిన శ్రీకృష్ణుడు కుశేలుణ్ణి ఉన్నతాసనంపై కూర్చోబెట్టాడు. అటు పిమ్మట కుశేలుని పాదాలకి శ్రీకృష్ణుడు పూలతో అభిషేకం చేశాడు. శ్రీకృష్ణుని ఈ చర్యకి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. కుశేలుడు కూడా ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. ప్రియమిత్రమా, నీవు ఎంతో తెలివైన వాడివి, జీవితంలోని కష్టసుఖాల గురించి బాగా తెలిసిన వాడివి. నీకు ధనం పట్ల ఏమాత్రం ఆసక్తి లేదన్న సంగతి నాకు బాగా తెలుసు కదా మిత్రమా. నా ప్రియ కృష్ణ, నేను ఎటుల నిన్ను సాయం అడగగలను? మిత్రమా, నేను మానవుడిగా ఉన్నప్పుడు నేను చేసిన అల్లరి పనులను నేనెప్పటికీ మరచిపోలేను. అవి నా మనసులోనే ఉన్నవి. ఏది ఏమైనా మన గురువుగారి ఆశీర్వాదముతో నీవిప్పటికీ సంతోషంగానే ఉన్నావనుకుంటున్నాను. ప్రియమిత్రమా, నేనిప్పుడు పేదవాడిగా ఉన్నానని చెప్పినచో మన గురువుగారి ఆశీర్వాదం అబద్ధము కాదా? ఏది ఏమైనను నేను ఇది కావాలని నిన్ను అడుగను. నీ ఆశీస్సులు ఉన్నా అదియే చాలును. అతని మాటలకి శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, నా ప్రియమిత్రమా, నా కోసం ఏం తీసుకొచ్చావు? ఖచ్చితంగా నీ భార్య నా కోసం ఏదో పంపించే ఉంటుంది. నేను ఎటుల ఈ అల్పమైన అటుకులు నీకిచ్చేదను? కుశేలుడు పాత వస్త్రంలో ఉన్న అటుకులివ్వడానికి సందేహించాడు. ఇందులో ఏమున్నది? ఓ, నాకెంతో ఇష్టమైన అటుకులు తెచ్చావా? ఓ, అద్భుతం. అలా పలికిన శ్రీకృష్ణుడు అందులో నుంచి ఒక గుప్పెడు అటుకుల్ని నోట్లో వేసుకున్నాడు.
రెండవసారి తినడానికి ప్రయత్నిస్తున్నప్పుడు రుక్మిణీదేవి భగవాన్ శ్రీకృష్ణుని చేయి పట్టుకుని అడ్డుకుని, నా ప్రియమైన దేవా, తమరు ఒక పిడికిడు అటుకులు తీసుకుని తిన్నందుకే ఈ కుశేలుడి జీవితం ఈ వంశం మాత్రమే కాకుండా ఎన్నో వంశాలకి సరిపడా ప్రసాదించారే. శ్రీకృష్ణుడు ఎంతో ఉత్సాహంతో తన బాల్యమిత్రుల మధురమైన సంఘటనల గురించి కుశేలునితో మాట్లాడుతున్నాడు. కుశేలుడు కృష్ణుణ్ణి ఏమీ అడగలేకపోతున్నాడు. పిమ్మట కుశేలునికి కృష్ణుడు రుక్మిణి వీడ్కోలు పలికారు. మనసులో శ్రీకృష్ణునే తలుచుకుంటూ ఉన్న కుశేలునికి అంత దూరం నడిచి వచ్చినా ఆ అలసట తెలియలేదు. తన ఇంటిని సమీపించిన కుశేలునికి అక్కడ గుడిసెకి బదులుగా ఒక మహలు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. కొత్త బట్టలతో మెరిసిపోతున్న భార్య పిల్లలు అతనికి సంతోషంగా ఆహ్వానం పలికారు. ఇంతటి మార్పుకి కారణం శ్రీకృష్ణుడు తన మీద కురిపించిన ప్రేమే కారణమని గ్రహించిన కుశేలుడికి భగవాన్ శ్రీకృష్ణుడి మీద భక్తి ఇంకా అధికమైనది. ఇంకా చాలా కథలు చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్నేహితులు కుటుంబస్తులతో కలిసి మ్యాజిక్ బాక్స్ వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. మ్యాజిక్ బాక్స్ తెలుగు, సంతోషంగా ఎన్నో విషయాలు నేర్చుకునే చోటిది. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.